పెద్దపల్లి నియోజకవర్గంలో గులాబ్ తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ ఐఎండీ డ్యాం గేట్లు ఎత్తివేయడంతో మానేరు వాగు ఉధృతి. కాల్వ శ్రీరాంపూర్ మండలం పోచంపల్లి, కృష్ణంపేట, మోట్లపల్లి, పెద్దరత్తపల్లి గ్రామాలకు చెందిన వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వ్యవసాయ మోటార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి, దస్తగిరిపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై నుంచి హుసేన్ మియా వాగు ప్రవహించడంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. నా పేరు జనగామ లింగయ్య. నేను 3 ఎకరాల పొలం కావులు కొట్టుకున్నా. 3 సార్లు మునిగిపోయింది. ఇప్పుడు కూడా వచ్చింది, మునిగి మొత్తం కనబడకుండా అయింది. మొత్తం అదే ఈయన పొలం మొత్తం పాడైపోయింది. మోటార్ పోయింది, పైప్ లైన్ పోయింది. ఎక్కడ కానీ కథ అయితే అంది. ఇది ఎట్లా బతుకుడు? ఏమి ప్రభుత్వం ఆదుకొని మమ్మల్ని ఏసేరియా చేసుకుంటారు కదా, మమ్మల్ని ఆదుకోవాలి. నా పేరు బిజ్జాల రామచంద్రం. కాలవసూరు మండలం మొట్టపల్లి గ్రామం. 3 ఎకరాల పొలం కవలు పట్టుకున్నా. 3 సార్లు వచ్చింది మానేరు. నిన్న మొన్న కురిసిన వర్షాలకు మానేరు వాగు బాగా వచ్చి మొత్తం లేకుండా పొలం కొట్టుకుపోయింది. మొత్తం నోటిన్నది ఏం తాను పొలం అక్కడ రాకుండా పోయింది. గవర్నమెంట్ పైప్ లైన్, మోటార్ అన్నీ కొట్టుకుపోయినాయి. గవర్నమెంట్ మాకేమైనా సాయం కావాలని కోరుతున్నాము.